हेलो अंडी, वेलकम टू संध्या स्पेशल्स। इवाल नेन चेस्तुन्न रेसिपी कोब्बरी बर्फी अंडी, कोकोनट बर्फी। सो दीन प्रासेस लोकी वेल्ले मुंदु ना चैनल ने एवरैना चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल ऐकॉन नी क्लिक चेस्ते नेनु पेट्टे नोटिफिकेशन्स अन्नी मीकु रेगुलर गा वस्तू उंटायि। सो इप्पुडैते नेनु कोब्बरिनी तीसुकुन्नानंडी, दीन बैक साइड पील अंतनु कूडा इला रिमूव चेसुकुंटुन्नानु। सो ई ब्राउन कलर गा उन्नदंता कूडा इला रिमूव चेसुकोवाली। ఇలా చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. సో చక్కగా తురుములాగా తయారు చేసుకున్నాను, కొబ్బరి తురుములాగా చూశారు కదా. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కొలత ప్రకారంగా అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను. నాకైతే ఒక బౌల్ వచ్చిందండి. సో ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొబ్బరిని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. సో దీంట్లో మాయిశ్చర్ అన్నది కొంచెం వేగనివ్వాలండి. ఒక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. మనకి కొంచెం పొడి పొడిలాడుతున్నట్టు రావాలి, చూసారు కదా. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత దీంట్లోని 3/4 కప్ పాలు తీసుకుంటున్నాను. ఇలా పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 3/4 కప్పు షుగర్ని తీసుకుంటున్నానండి. సో షుగర్ని కూడా వేసేస్తున్నాను. సో ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ వరకు స్టవ్ మీదే ఇలా కలుపుతూ ఉండాలండి. సో మనకి బాగా దగ్గరగా అవ్వాలి ఇది టెక్స్చర్ అన్నది. షుగర్ అంతా కూడా మెల్ట్ అవుతుందండి, చూసారు కదా. సో ఇదంతా కూడా మనకి బాగా దగ్గరగా అవ్వాలి. మనకి ప్రాసెస్ అంతా అవ్వడానికి 12 to 15 మినిట్స్ టైం పడుతుందండి. సో ఇప్పుడు దీంట్లోని కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. సో చూసారు కదా, మనకి జస్ట్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి తీసుకున్నానండి. సో ఇప్పుడు ఈ కొబ్బరి దీన్నంతా కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను నేను. సో ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇలా ఒక గరిటెతోని లేదంటే అట్ల పుల్లతోని కానీ ఇలా ప్రెస్ చేసుకుంటూ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. ఇలా అయితే మనకి బర్ఫీ షేప్స్ అన్నవి చక్కగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది మనం ఇలా కొంచెం వెట్గా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకుందామండి. సో మనకి ఇవి ఆరిన తర్వాత పీసెస్ అన్నవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి ఇది చల్లారడానికి. చూసారు కదా, మనకి ఈజీగా ఇలా రిమూవ్ అయిపోతాయి. అంతే అండి, మన కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత పీసెస్ని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. మనకైతే ఇవి ఒక 1 వీక్ వరకు చాలా బాగుంటాయి, అసలు ఏమీ పాడవు. సో ఇప్పుడు వీటిపైన నేను లైట్గా చిన్నగా బాదం పప్పును పెడుతున్నానండి, చూసారు కదా. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.